సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. టీమిండియా యువ ప్లేయర్ మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో సూపర్ సెంచరీ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో వరల్డ్ కప్లో అతని ప్లేస్ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ వచ్చే శ్రేయస్ అయ్యర్ రెండో వన్డేలో వన్డౌన్లో బ్యాటింగ్ వచ్చాడు. ఈ మ్యాచ్లో ధాటికాడిన అయ్యర్ భారీ సెంచరీ చేయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. ఈ సమయంలో అయ్యర్ మాట్లాడుతూ కోహ్లీ ప్లేస్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ ఆడే మూడో ప్లేస్ను తీసుకోవడం ఎవరికి సాధ్యం కాదని, ఆ ప్లేస్ ఒక స్పెషల్ అని, దానికి కోహ్లీ మాత్రమే అర్హుడని శ్రేయస్ తెలిపాడు. నా క్రికెట్ ప్రయాణం చాలా ఇబ్బందులతో సాగిందని తెలిపిన అయ్యర్ వరల్డ్ కప్కు ముందు సెంచరీ చేసి ఫామ్లోకి రావడం సంతోషంగా ఉందని తెలిపాడు. నేను ఏ స్థానంలో దిగినా బ్యాటింగ్ చేస్తానని, ఇక మూడవ నెంబర్ అనేది కోహ్లీకి సొంతమని, దాన్ని ఎవరూ దొంగతనం చేయలేరని సరదాగా చెప్పాడు. వచ్చే నెలలో జరిగే వన్డే వరల్డ్ కప్కు అయ్యర్ టీమిండియా జట్టులో సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్కు ముందు వరకు అతను ఫిట్నెస్, ఫామ్ మీద అంటూ మేనేజ్మెంట్, ఇటు ఫ్యాన్స్కు అనుమానాలు ఉండేవి. వాటిని తన సెంచరీతో దూరం చేశాడు అయ్యర్. వరల్డ్ కప్లో టీమిండియా మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ చాలా కీలకంగా మారనున్నాడు. మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ నిలకడగా ఆడుతూ భారీ స్కోర్లు చేస్తేనే జట్టు భారీ స్కోర్ చేయగలదు. అందుకే అయ్యర్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. వరల్డ్ కప్కు ముందు ఆసీస్ లాంటి పెద్ద జట్టు మీద భారీ సెంచరీ చేయడం అతనిలో కూడా ఆత్మవిశ్వాసం మరింత పెంచుతుంది. కోహ్లీ లేకపోవడంతో మూడో నెంబర్లో బ్యాటింగ్కి వచ్చిన శ్రేయస్ మూడో వన్డేలో కోహ్లీ జట్టులో ఎంట్రీ ఇవ్వడంతో నాలుగో ప్లేస్ కానీ ఐదో స్థానంలో కానీ బ్యాటింగ్కు రానున్నాడు. మరి ఈ మ్యాచ్లో కూడా అయ్యర్ రాణిస్తాడేమో చూడాలి. ఇక కోహ్లీ స్థానంపై అయ్యర్ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి.